గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సెల్ఫీల ఛాలెంజ్ తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో పల్నాడు హాస్పిటల్ అధినేత డాక్టర్ చింతల్పూడి అశోక్ కుమార్ రియల్ సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో పల్నాడు ప్రాంతంలో కొన్ని రాజకీయ పార్టీల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా గురుజాలలో జరుగుతున్న అక్రమ మైనింగులపై ఆయన ప్రశ్నలు సంధించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ చింతల్పూడి. ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా సెల్ఫీ సవాల్ దానిలో రియల్ సెల్ఫీ సవాల్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా మొట్టమొదటిగా ఈ రోజు మనం వేయబోయే సవాల్ మీద ఆన్సర్ ఏంటంటే మైనింగ్ గురించి. దీని మీద ముందు సవాల్ వేసే ముందు కొంచెం డిస్కషన్ పెడతాను, ఆ తర్వాత సవాల్ ఏంటి అనేది లాస్ట్ లో మీకు అందరికీ వేస్తాను. ముఖ్యంగా మన గురజాల నియోజకవర్గంలో రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో చాలా మంది మా నాయకుడు అది చేశాడు మా నాయకుడు ఇది చేశాడు అని విపరీతమైన పోస్టులు పెట్టుకుంటూ అభివృద్ధి అంటే ఇదే అని చూపిస్తున్నారు. కానీ నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చూపించడానికే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన నాయకుడు ఎవరైనా సరే ప్రజల మంచి కోసమే కష్టపడ్డారు, అది జగమెరిగిన సత్యం. దానికోసం ఎవరైనా సరే చేసేది చేయటమే కానీ ఎవరు వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళ జేబులోంచి తీసిన డబ్బులు అనేది బయటకు తీయరు. ఈ మైనింగ్ వ్యవహారంలో నేను చేయబోయే ఛాలెంజ్ ఏంటంటే, ఎస్ మీరు అభివృద్ధి చేశారు తప్పలేదు, ఎవరున్నా సరే మీరున్నా ఇంకొకళ్ళున్నా ఎవరైనా సరే అభివృద్ధి చేశారు, కానీ నేను చేయబోయే ఛాలెంజ్ ఎవరైనా సరే తీసుకునే దమ్ముంటే మీరు కూడా ఇదే విధంగా నాలాగా సెల్ఫీ ఛాలెంజ్ పెట్టి ఎస్ మేము చేయగలము అని నిరూపించండి, అప్పుడు నేను వంగి మీకు దండం పెడతాను. ఆ సవాల్ ఏంటి అనుకుంటారా? ఇప్పటి వరకు మేము మైనింగ్ లో అవినీతి అక్రమంగా చేయలేదు, అక్రమం ఎటువంటిది చేయలేదు అని సెల్ఫీ తీసి పెట్టే దమ్ము మీకుందా? లేదా 2024 ఎలక్షన్లకు వెళ్లే ముందు మీ పిల్లల్ని పక్కన పెట్టుకొని నేను గనక మళ్ళీ 24లో గనక గురజాల నియోజకవర్గానికి వచ్చినట్లయితే గనక మా పిల్లల సాక్షిగా ఎవరి బిజినెస్లోనూ ముఖ్యంగా ఆర్యవైశ్యుల వ్యాపారాలలోనూ అదేవిధంగా వడ్డెర సోదరుల వ్యాపారాల్లోనూ క్వారీల్లోనూ ఎటువంటి పరిస్థితుల్లో తలదూర్చము అనే దమ్ము మీలో ఎవరికైనా ఉందా? నేను ప్రామిస్ చేస్తున్నాను 2024 మేము గనక అధికారంలోకి రాగలిగితే డెఫినెట్ గా మా పిల్లల సాక్షిగా మేము చెబుతున్నాము, ఎవరి వ్యాపారాల జోలి మేము రాము. అదేవిధంగా ఎవరిని ముఖ్యంగా ఈ మైనింగ్ దానిలో కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు, క్వాలిటీ ముఖ్యంగా ఎవరిది క్వాలిటీ ఉంటే వాళ్ళదే. సో ఈ రెండు ఛాలెంజ్లకి గనక మీలో ఎవరైనా సరే దమ్మున్న నాయకుడు వచ్చి సవాలు స్వీకరించి మీరు కూడా సవాలు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.